ఇప్పుడు మనము రెండో ప్రశ్నకు వెళ్దాం. ఋషులు మునులు యజ్ఞయాగాలు చేస్తూ ఉండేవారు. రావణాసురుడు రావణ బ్రహ్మ విశ్వశాంతి కోసం వాటిని నాశనం చేశాడు అని ప్రబోధానంద యోగీశ్వరులు చెప్తున్నారు. ఇది నిజమేనా? శ్రీకృష్ణుడు యజ్ఞములను యాగములను వేదాలను తపస్సులను అన్నింటినీ ఖండించాడు. అలాగే రావణాసురుడు కూడా వీటన్నింటినీ ఖండించాడు. కాబట్టి రావణాసురుడే శ్రీకృష్ణుడిగా జన్మించాడు అని పెద్దన్న చౌదరి అలియాస్ ప్రబోధానంద చౌదరి చెప్తున్నారు. దానిపై మీ ఉద్దేశం ఏమిటి? విన్నారు కదండి, యజ్ఞయాగాదులు చేసేవాళ్ళని తప్పు అని చెప్పి రావణ బ్రహ్మ చంపాడట. రావణ బ్రహ్మ గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత శ్రీకృష్ణు వాళ్ళు కూడా, శ్రీకృష్ణు వారు కూడా అది వ్యతిరేకించారట. అందుకనే రావణాసురుడే శ్రీకృష్ణుడిగా జన్మ తీసుకున్నాడు అని ఈయన చెప్పుకొస్తున్నాడు. సో ఇది ఎంత యథార్థము ఎంత తప్పో మనం ఇప్పుడు చూద్దాం. ఇది భగవద్గీతలో 3వ అధ్యాయము కర్మయోగ. దీనిలో మనకి 9వ శ్లోకంలో ఓ అర్జున, యజ్ఞార్థము చేయబడు కర్మలలో గాక ఇతర కర్మల యందు నిమగ్న అగుట వలన మనుష్యులు కర్మబంధనములో చిక్కుపడుదురు. కనుక నీవు ఆసక్తిరహితుడవై యజ్ఞార్థమే కర్తవ్య కర్మలను చక్కగా ఆచరింపుము. చూసా, చక్కగా యజ్ఞం గురించి శ్రీకృష్ణుడు ఎంత బాగా చెప్పాడు. యజ్ఞం చేసేవాళ్ళు తప్పితే మిగతా వాళ్ళంతా కూడా కర్మబంధనంలో చిక్కుబడతారు. కాబట్టి యజ్ఞార్థమే కర్తవ్య కర్మలు చెయ్యి అని చెప్తున్నాడు. ఆ తర్వాత అంటే యజ్ఞము చెయ్యమని ప్రోత్సహిస్తుంది. తర్వాత కల్పాది యందు బ్రహ్మదేవుడు యజ్ఞ సహితంగా ప్రజలను సృష్టించి మీరు యజ్ఞముల ద్వారా వృద్ధి చెందుతురు. ఈ యజ్ఞములు మీకు కామధేనువులతో కోరిన కోరికల నెల తీర్చున్నది అగుగాక అని శ్రీకృష్ణుడే చెప్తున్నాడు. యజ్ఞం చేయమని చెప్తున్నాడు. ఇంకొకటి, ఈ యజ్ఞముల ద్వారా మీరు దేవతలను తృప్తిపరచుడు మరియు ఈ దేవతలు మిమ్మలను అనుగ్రహించుడు. నిస్వార్థ భావనతో మీరు పరస్పరము సంతృప్తి పరుచుకునుచు పరమశ్రేయస్సును పొందగలరు అని స్పష్టంగా శ్రీకృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలో. మరి ఆ ప్రబోధానంద స్వామి ఏం భగవద్గీత సృష్టిస్తున్నాడో మనకు తెలియదు. సరే, 12, యజ్ఞముల ద్వారా సంతృప్తిని పొందిన దేవతలు మానవులకు అయాచితముగానే ఇష్టములైన భోగములను ప్రసాదించెదరు. సో ఈ విధముగా దేవతలచే అనుగ్రహింపబడిన ఈ భోగములను ఆ దేవతలకు నివేదన చేయక తానే అనుభవించువాడు నిజముగా చోరుడగును. అంటే యజ్ఞము చేయని వాడు చోరుడే. తను మాత్రమే భుజిస్తూ దేవతలకి భోజనం పెట్టని వాడు చోరుడు. మనం యజ్ఞము అంటే దేవతలకు ఆహారం ఇవ్వటం. దేవతలు అంటే దివ్యమైన పదార్థాలు. ఈ దివ్యమైన పదార్థాలకి అవి వాతావరణం యొక్క పొల్యూషన్ మూలంగా వీక్ అవుతాయి. అప్పుడు మనం ఆ పొల్యూషన్ తొలగిస్తే అవి మళ్ళీ స్ట్రెంగ్త్ పుంజుకొని మనకే అవి మేలు చేస్తాయి. ఇదే విషయాన్ని ఇక్కడ చెప్తుంది. ఇంకా 13వ శ్లోకం, యజ్ఞశిష్టాన్నమును తిను శ్రేష్ఠ పురుషులు అన్ని పాపముల నుండి ముక్తులయ్యెదరు. తమ శరీర పోషణ కొరకే ఆహారమును సిద్ధపరుచుకున్న పాపులు పాపమును ఆరగించిన వారైతున్నారు. స్పష్టంగా చెప్తున్నాడు యజ్ఞం ఎందుకు చేయాలో చెప్తున్నాడు. యజ్ఞం చేయకపోతే పాపము అంటుతుంది మీకు. యజ్ఞము చేసి ఆ తర్వాత మీరు భుజించాలి, లేకపోతే కనుక మీకు పాపం అంటుతుంది అని స్పష్టంగా చెప్తున్నాడు. మరి యజ్ఞం గురించి ఇంత స్పష్టంగా భగవద్గీతలో 3వ అధ్యాయంలో ఉండగా కాదు అనడానికి ఆ ప్రబోధానంద స్వామి ఎవరు? సరే, ప్రాణులన్నీ అన్నము నుండి జనించును. అన్నోత్పత్తి మేఘముల వలన ఏర్పడు. మేఘము యజ్ఞముల వలన కలుగుతున్నది. స్పష్టంగా పరమాత్మ మనకి వేదంలో చెప్పారు. అదే విషయాన్ని ఇక్కడ శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు. సో యజ్ఞం చేయడం మూలంగా మేఘములు ఉత్పత్తి అవుతాయి. మేఘములు ఉత్పత్తి మూలంగా అన్నము ప్రొడ్యూస్ అవుతుంది. అన్నం మూలంగా మనకి జీవుడు జీవించగలుగుతాడు. ఇది సారాంశం. సో ఇదే మనకి అనేక ఉపనిషత్తుల్లో చెప్పబడింది, అలానే వేదంలో స్పష్టంగా చెప్పబడింది. సరే, నెక్స్ట్ ఇంకొకటి, 15, సత్కర్మలు యజ్ఞములకు మూలములు.
చూసారా, సత్కర్మలు, సత్కర్మలు చేసేవాళ్ళు యజ్ఞం చేస్తారు. సో యజ్ఞానికి మూలము సత్కర్మలు. వేదములు సత్కర్మలకు మూలములు, ఇక వేదము, వేదం సత్కర్మలకు మూలములు. సో వేదము లేనిదే సత్కర్మలు లేవు అని స్పష్టంగా చెప్తారు. వేదములు పరబ్రహ్మము నుండి ఉద్భవించినవని తెలుసుకొనము, పరబ్రహ్మ నుంచి ఉద్భవించినవి స్పష్టంగా చెప్తున్నాం. అందువలన సర్వవ్యాపకముగు పరమాత్మ సర్వదా యజ్ఞములు యందే ప్రతిష్ఠితుడై ఉన్నాడు. కాబట్టి పరబ్రహ్మ అన్నవాడు యజ్ఞములలోనే ఉన్నాడు. కాబట్టి యజ్ఞాలు చెయ్యండి, మొత్తం ప్రపంచమంతా యజ్ఞాలు చేయాలి, అప్పుడు పరబ్రహ్మ ఎక్కడ ఉంటాడు? శాంతి వర్ధిల్లుతుంది, ఆరోగ్యం వర్ధిల్లుతుంది, ధనధాన్యాదులు పుష్కలంగా లభిస్తాయి, అందరూ సుఖశాంతులతో ఉండి ఆనందంగా ఉండి మోక్షానికి అర్హత పొందుతారు. ఇది 15. సరే, ఈ విధంగా మనకి 16 కూడా చూసేస్తారు. ఓ అర్జున, ఈ ప్రకారముగా కొనసాగుతున్న సృష్టి క్రమమునకు అనుకూలంగా ప్రవర్తించిన వాడు, అనగా తన కర్తవ్యములను పాటింపక ఇంద్రియ సుఖలోలుడైన వాడు పాపి, అట్టివాణిని జీవితము వ్యర్థము. ఇది స్పష్టంగా మనకి భగవద్గీతలో చెప్పబడింది. మనం దీని గురించి ఇంకా మనం ఆలోచించాల్సిన పనే లేదు. యజ్ఞం గురించి ఇంత స్పష్టంగా చెప్తున్నప్పుడు యజ్ఞము అపోజ్ చేశాడు శ్రీకృష్ణుడు అని చెప్పడం తప్పు. పైగా మనకి మహాభారత యుద్ధం తర్వాత ధర్మరాజుకి యజ్ఞం చేయమని సూచించిందే శ్రీకృష్ణుడు. అందుకనే సోమయాగాలు చేశాడు, అశ్వమేధ యాగం చేసింది కూడా అందుకోసం. సో అందుకని మనము అనవసరమైన భ్రమలకు లోను చేస్తున్నాడు ఈ ప్రబోధానంద స్వామి, ఆ యోగీశ్వరుడు వారు. సో ఆయన పేరు పెద్దన్న చౌదరి అని కూడా ఇంకో చోటు చెప్పారు. కాబట్టి ఇతను అనవసరమైన లేనిపోని కల్పనలు చేసి ప్రజల్ని మభ్యపెట్టి తనకి దాసుడుగా చేసుకుంది. ఇది చాలా ఘోరమైన పద్ధతి. అతని దగ్గర ధనం ఎట్లా చేకూరుందో, ఎవరు చేకూరుస్తున్నారో అంటే నాస్తికులు. ఇంకెవరు? నాస్తికులు చేకూర్చి మన హిందూ మతాన్ని భిన్న భిన్నంగా విడగొట్టడానికి ప్రయత్నిస్తారు. మతములో భేదములు ఉండవచ్చు, కానీ ఆ మతమునే చీల్చి చెండాడడానికి ప్రయత్నం చేయడం తప్పు. ఇప్పుడు శ్రీకృష్ణుడు కూడా ఒక చోట తన మతము అని చెప్పుకున్నాడు. అంటే ఏ విధంగా అయితే వేదం ఉందో, వేద మతం అంటే వేదాన్ని అనుసరించి చేసేవాడు. కాబట్టి ఇలా శ్రీకృష్ణుని అనుసరించి చేసేవాళ్ళు శ్రీకృష్ణుని మతము అని చెప్పచ్చు. సో ఈ విధంగా మతం ఏర్పడుతుంది. ఇది భగవద్గీతలో సత్యం ఉందా లేదా అని తెలుసుకోవాలి. అంతేకాని తప్పుతో పట్టించేసేసి ఇది తప్పు, నీ చెప్పింది ఒప్పు అనేవాళ్ళు ప్రజల్ని భ్రమకు లోను చేస్తుంది. ఇది మనం తెలుసుకోవాలి. సో యజ్ఞయాగాదుల్ని ఋషులు చేస్తున్నారని రావణ బ్రహ్మ అపోజ్ చేశాడు, అలానే శ్రీకృష్ణుడు అపోజ్ చేశాడని చెప్పడం భూతు. శ్రీకృష్ణుడు వారి యజ్ఞం చేయించాడు, ఆయన అందరి చేత యజ్ఞాలు చేయించాడు, ఆయన యజ్ఞం చేశాడు. అలానే భగవద్గీతలో స్పష్టంగా ఇన్ని శ్లోకాల్లో దాని గురించి చెప్పుకుంటూ వచ్చాడు. పైగా యజ్ఞం చేయని వాడు పాప భాగ్య అవుతుంది. సో అలాంటి వాళ్ళని మనం పక్కన పెట్టి యజ్ఞం చేయాలి అని స్పష్టత వచ్చింది. మీరందరూ కూడా యజ్ఞం నేర్చుకోండి, చెయ్యండి. హోమము, చిన్న చిన్న హోమాలు ఎంత రోజులు 15 నిమిషాలు కూడా పట్టదు, మీకు అవకాశం దొరికినప్పుడల్లా చేసుకోవచ్చు మీరు. సో ఈ యజ్ఞం గురించి ఇంకా బాగా తెలుసుకోవచ్చు, నేను అనేక వీడియోలు కూడా చేశాను. కాబట్టి తెలుసుకోండి, ఈ ప్రబోధానంద యోగీశ్వరుని పక్కన పెట్టేసి తప్పు, అతను చెప్తున్న తప్పు, అతన్ని మనం ఖండించాలి, అందరూ కూడా ఖండించాలి. ప్రతి ఒక్కరు ప్రవచనకర్తలు ఎవరైనా ఇది వింటే కనుక వాళ్ళు ఖండించి తీరాలి, ఖండించకపోతే పాప భాగులు అవుతారు. అవునండి, ఎప్పుడైతే చెడ్డవాడు మితిమీరిపోతున్నాడో అతన్ని అలా చూసి చూడకుండా ఉంటే పాపంలో భాగం పంచుకుంటుంది. మీకు చేతనైన శస్త్రం మీరు వాడాలి. ఆ శస్త్రం ఏంటంటే వాక్కు ద్వారా ప్రజలకి సత్యం బోధించాలి. ఆ సత్యమే నిత్యమైందని చెప్పి మనకు భగవద్గీత ఉంది. కాబట్టి ఎవరైతే అనుకుంటున్నారో అది చేసి తీరాలి అని చెప్తున్నారు. ఇప్పుడు మనకి 4వ అధ్యాయంలో 23వ శ్లోకం చూస్తే, ఏలనన ఆసక్తి దేహాభిమానము మమకారము ఏమాత్రము లేనివాడును, పరమాత్మ జ్ఞానమునంది నిరంతరము మనస్సును లగ్నము నడిచిన వాడును, కేవలము యజ్ఞార్థమే కర్మలను ఆచరించువాడును, అగు
మనుష్యుని యొక్క కర్మలన్నీ పూర్తిగా విలీనములగును, అనగా నశించిపోవును అని చెప్తున్నాడు. చెప్తూ యజ్ఞార్థమే గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, యజ్ఞ కార్యక్రమనందు ఉపయుక్తమగు సుర్వాది సాధనములు బ్రహ్మము, హోమము చేయబడు ద్రవ్యము బ్రహ్మము, అగ్నియు బ్రహ్మము, యజ్ఞమును ఆచరించు కర్తయు బ్రహ్మము, హవన క్రియయు బ్రహ్మము. ఈ బ్రహ్మకర్మ యందు స్థితులయ్యుండు యోగి ద్వారా పొందదగిన యజ్ఞ ఫలము కూడా బ్రహ్మమేయున్నది. కాబట్టి ఈ యజ్ఞము అన్నది చాలా ఇంపార్టెంటు, అదే బ్రహ్మమైనప్పుడు మీరు బ్రహ్మాన్ని పొందుతారు అని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు. ఇంకా పోతే కొందరు యోగులు దైవ పూజ రూప యజ్ఞమును చక్కగా అనుష్ఠింతుడు, మరికొందరు యోగులు జీవ బ్రహ్మైక్య భావననే జీవుని పరబ్రహ్మమును అగ్ని యందు హోమం చేస్తున్నారు. సో ఏ భావంతో చేసినా కానీ అగ్ని యందు హోమం చేస్తున్నారు. మూడోది, కొందరు యోగులు మనోనిగ్రహము ద్వారా శ్రోత్రాది ఇంద్రియములను అదుపు చేయుదురు, తత్ఫలితముగా శబ్దాది విషయములు ఎదురుగా ఉన్ననో లేకున్ననో వాటి ప్రభావం వారి ఇంద్రియములపై ఏమాత్రమూ ఉండదు. ఎలా మనసు నిగ్రహించుకున్నారో ఇందులో చెప్తున్నాడు. ఇప్పుడు కొందరు ఇంద్రియముల పంచప్రాణముల వ్యాపారములను జ్ఞానదీప్తమైన అగ్ని ఆత్మ సంయోగమనేడు అగ్ని యందు హోమము చేయుచున్నారు. అంటే ఈ పంచప్రాణాలని ఈ వ్యాపారాలన్నిటి జ్ఞానదీప్తమైన ఆత్మ సంయోగమనేది అగ్ని యందు ఆత్మతో సంయోగపరచడానికి ప్రయత్నం చేస్తూ ఆ అగ్నిలో వీటిని దహించేస్తున్నారు అన్నమాట. కాబట్టి ఇదొక రకమైన యజ్ఞము. అలానే కొందరు ద్రవ్య సంబంధ యజ్ఞములను, మరికొందరు తపోరూప యజ్ఞములను, కొందరు యోగరూప యజ్ఞములను చేయుదు. ద్రవ్య సంబంధ యజ్ఞములను అంటే మనము నిత్యము అగ్నిహోత్రం చేసేది, మరికొందరు తపోరూప యజ్ఞములు అంటే తపస్సుతో చేస్తారు. కానీ తపస్సు చేసేవాళ్ళు కూడా అగ్నిహోత్రం చేస్తారు. విషయం ఏంటంటే ఇక్కడ చాలామంది మిస్గైడ్ చేసేది ఏంటంటే తపోయజ్ఞం చేసేవాళ్ళు ఈ అగ్నిహోత్రం చేయరండి, అసలు ఈ అగ్నిహోత్రం చేయకపోతే బ్రహ్మమే లేదురా బాబు అని చెప్పి ఇందాకే శ్లోకాన్ని చెప్తారు. సో ప్రతీది అగ్నిహోత్రంలో ప్రతీది బ్రహ్మమే అయినప్పుడు అది చేస్తూ తపస్సు చేస్తారు. ఆ తపస్సు చేసిన వాళ్ళ తర్వాత కొంతమంది యోగరూప యజ్ఞం అంటే యోగాభ్యాసాన్ని అనుష్ఠిస్తారు. కాబట్టి అగ్నిహోత్రం చేయకుండా మిగతా రెండు చేయలేరు. ఇకపోతే కొందరు యోగులు అపానవాయువునందు ప్రాణవాయువును, మరికొందరు ప్రాణవాయువునందు అపానవాయువును హవనం చేయుదురు. ఇది స్పష్టంగా మనకి, సో కొందరు యోగులు అపానవాయువునందు ప్రాణవాయువు ఇది మనం తెలుసుకున్నాం. సో ఇప్పుడు దానే ప్రాణాయామం అంటారు, అది నెక్స్ట్ శ్లోకంలో వస్తుంది. ఇంకనూ కొందరు నియమిత ఆహార నిష్ఠులై ప్రాణాయామ ప్రాయణులై ప్రాణాపాన గమనములు నిలిపి ప్రాణములను ప్రాణములయందే హవనము చేయుదురు. యజ్ఞ విధులైన వీరందరూ యజ్ఞముల ద్వారా పాపములను రూపుమాపుతున్నారు. చూసారా, యజ్ఞం చేయకుండా ఇవి చేయరన్నమాట. సో ద్రవ్య యజ్ఞం చేసి తీరవలసిందే. యజ్ఞపూత శ్రేష్టమైన అమృతమును అనుభవించు యోగులకు సనాతనుడును పరబ్రహ్మమును అగు పరమాత్మ యొక్క లాభము కలుగును. యజ్ఞము చేయని వారికి ఈ మత్స్యలోకమే సుఖప్రదము కాదు, ఇంకా పరలోకం ఎక్కడిది? చూసారా, యజ్ఞం చేయకపోతే అసలు ఈ లోకంలోనే నీకు అవకాశం లేదు, నీకు సుఖం రాదు. పరలోకంలో సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? స్పష్టంగా చెప్పాడు. ఇంకొక శ్లోకం చూద్దాం. ఈ ప్రకారముగని ఇంకనూ బహువిధములైన యజ్ఞములు వేదములలో సవివరముగా వివరింపబడినవి. ఈ యజ్ఞములు అన్నిటినీ త్రికరణ శుద్ధిగా ఆచరించినప్పుడే అవి సుసంపన్నములు గలవని తెలుసుకున్నాము. ఇట్లు ఈ కర్మతత్వమును తెలుసుకునుము అనుష్ఠానము వలన నీవు ప్రాపంచిక బంధముల నుండి సర్వతా విముక్తుడయ్యదవు అని స్పష్టంగా వేదవిధుడైన శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. కాబట్టి వేదముల్లో అనేక యజ్ఞ కార్యక్రమాలు ఉన్నాయని ఆయనే చెప్తున్నాడు. సో దేర్ఫోర్ యజ్ఞం అన్నది చాలా ముఖ్య కార్యక్రమం అని చెప్పి భగవద్గీతలో స్పష్టం చేశాడు. అలానే వేదంలో అనేక రకమైన యజ్ఞాలు ఉన్నాయని ఇంకా ఉన్నాయని చెప్పుకొస్తున్నాయని. సో అందుకని యజ్ఞం చేయటం అనేది మంచి కార్యక్రమం, అదే చేయాలి. లేకపోతే ఈ లోకంలోనే సుఖం ఉండదు, ఇక పరలోకం అనేది గాడేలో ఉండదు. సో అందుకని మనము ఎట్టి పరిస్థితుల్లోనూ హవనం చేయటం కానీ ఈ యజ్ఞం చేయటం కానీ మానకూడదు అని అర్థం. అగ్ని ముఖ్యం. అగ్నిలో ద్రవ్యాలను ఎలా వేసి అయితే వేలుస్తూ ఈ ప్రపంచానికి సుఖాన్ని మనం అందిస్తున్నామో, అలానే మనము మన ప్రాణంలో అపానమును అపానములో ప్రాణమును ఉంచి ప్రాణాయామం చేయాలి. అలానే మనకి ఈ
ప్రాణాన్ని అపానాన్ని ఆపి దానిలో కూడా హోమం చేయాలి. ఈ విధంగా చేసేవాడికి ప్రాణాయామం చేయమని చెప్తున్నాడు, యోగం అభ్యసించమంటున్నాడు. యజ్ఞంతోనే ఈ రెండు కూడా సాధ్యమవుతాయని చెప్తున్నాడు. కాబట్టి యజ్ఞం అనేది చేయాలి, ఋషులు అందుకే చేసేవాళ్ళు. కాబట్టి రావణాసుడు ఒకవేళ చేయకుండా యజ్ఞం చేయకుండా ఉన్నాడంటే ఆయన చెడ్డవాడు అని స్పష్టం అవుతుంది.